డీటెయిల్ గా చెప్తురుగా సార్ అయినప్పటికీ మరి ఆయనకి మాత్రమే ఆయన ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే ఎందుకు ముస్లింస్ పైన బాగా వర్కౌట్ అవుతుందంటారు మీకెందుకు వర్కౌట్ అవుతలేదు అది ఓల్డ్ సిటీలో వీళ్ళు గెలుస్తారంటే బోకస్ ఓట్లు గవర్నమెంట్ మషినరీ పోలీస్ సపోర్ట్తో గుండాయిజంతో ఇస్లాంతో డబ్బులతో జంగల్ రాజ్తో వీళ్ళు గెలుస్తారు దానికోసం బీజేపీ వాళ్ళు నాకు పిలిచినప్పుడు నేను నా మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పి బీజేపీ వాళ్ళు నాకు పిలుస్తున్నారు నేను వాళ్ళతో మాట్లాడడానికి పోతా అని పర్మిషన్ తీసుకొని బండి సంజయ్ పిలిస్తే తరుణ్ చూక్ పిలిస్తే నిజం చెప్తున్నాని ఛానల్ ముందు చెప్తున్నా లేకుంటే వాళ్ళు మీ ఛానల్కి ఫోన్ చేసి చెప్తారు ఫిరోజ్ ఖాన్ రాంగ్ చెప్పినాడు నేను అక్కడ పోయి ఒక్కటే మాట అన్నారు నేను ఎందుకు మీ పార్టీలో రావాలి కాంగ్రెస్కి ఇడ్చేసి అంటే వాళ్ళు ఏమన్నారంటే మీలాగా ఒక సెక్యులర్ ముస్లిం మాకు అవసరం మిషన్ సౌత్ కావాలి 350 ఎంపీస్ మాకు కావాలి ఇప్పుడు ప్రధానమంత్రి ఏమంటున్నారంటే ముస్లింస్కి మనం తీసుకుందాం ముస్లింస్ కూడా దేశభక్త్ ముస్లింస్ కూడా పేట్రియాటిక్ సౌత్లో పోవాలి అంటే ముస్లిం క్రిస్టియన్స్ కావాలి సౌత్లో మీ గురించి మేము మొత్తం సర్వే పెట్టుకున్నాం ప్రతి ఒక్క స్పీచ్లో మీరు హిందుస్థాన్ జిందాబాద్ చెప్తారు మీ నోట్లో హిందుస్థాన్ ఉంటుంది మీ మైండ్లో హిందుస్థాన్ ఉంటుంది నీ హార్ట్లో హిందుస్థాన్ ఉంటుంది నీ హార్ట్ బయట హిందుస్థాన్ ఉంటుంది దానికోసం మీకు మేము ప్రపోజల్ ఇస్తున్నాం అంటే నేను ఫస్ట్ థ్యాంక్ యూ అని కూర్చొని చెప్పిన 1 పాయింట్లో బీజేపీ జాయిన్ చేస్తా అసదుద్దీన్ మీద కాంగ్రెస్ పార్టీ నాకు 2019 టికెట్ ఇచ్చింది ఒకవేళ మీరు ఇస్తే హిందుస్థాన్ జెండా చార్మినార్ లోపల పెట్టేస్తా అసదుద్దీన్ ఓయసీకి ఓడగొట్టా మీకు ధైర్యం ఉన్నది అంటే అంతే వాళ్ళు ఏమంటున్నారు అన్నీ మాట్లాడండి అసదుద్దీన్ గురించి వద్దు మీరు హైదరాబాద్ కావాలి ముషీరాబాద్ కావాలి నాంపల్లి నుంచి కంటెస్ట్ చేస్తారు లేకుంటే జూబ్లీ హిల్స్ లేకుంటే ఎక్స్ వై జెడ్ ఇదంతా మీతో మాట్లాడింది ఎవరు అందరు టాప్ బ్రాస్ చెప్తున్నా కదా పేర్లు చెప్పినా కదా మళ్ళీ చెప్పాలి బీజేపీ హోల్ టీమ్ ఇప్పుడు కూడా వింటే ఇప్పుడు బీజేపీకి చెప్తున్నా అసదుద్దీన్ మీద వాళ్ళు టికెట్ ఇస్తారని క్లియర్ కట్ అడిగిన అండ్ దాని తర్వాత వాళ్ళు అసదుద్దీన్ మాట అంటే పక్క పెట్టేస్తున్నారు నేను చెప్పేది ఒకటే అసదుద్దీన్ బీజేపీకి బీ టీం వీళ్ళు డివైడ్ అండ్ రూల్ డ్రామా చేస్తున్నారు